మా డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చే వారికి మా మద్దతు ఇస్తామని తాండూర్ జైభీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు తెలిపారు. సోమవారం తాండూర్ పట్టణంలోని శాంతినగర్ పార్క్ లో జైభీమ్ ఆర్గనైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు డిమాండ్లపై చర్చించారు. తాండూర్ లో 5 ఎకరాలలో బుద్ధభవనం ఏర్పాటు, పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి అందులో ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. దీంతో పాటు తాండూరులో ఎస్సీ శ్మశాన వాటికకు స్థలం, అర్హులైన వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో ఇల్లు లేని వారికి 70 గజాల స్థలం ఇవ్వడంతో పాటు కట్టుకునేందుకు రుణ సాయం అందించాలని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను ఎవరైతే నెరవేరుస్తామని హామీ ఇచ్చిన వారికి ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ ఆర్గనైజేషన్ సభ్యులు శివకుమార్, జుంటుపల్లి వెంకట్, జై సాయి ప్రసాద్, జై నరేష్, శ్రీనివాస్, నర్సింహులు, విజయేందర్, డివిటి ఎల్లప్ప, బాలరాజ్, రఘు, జగదీష్, శాంతు, కన్నా, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభీమ్. గతంలో మానవీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్గనైజేషన్ కమిటీ ఆధ్వర్యంలో మానవీయుల జయంతి వర్ధంతులను మేము తాండూరులో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా కమిటీ సభ్యులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మా యొక్క ప్రధానమైన డిమాండ్లను ప్రజెంట్ మేము మీ కాబోయే ప్రజాప్రతినిధుల ముందు పెడుతున్నాం. అది ఏంటంటే, మొదటిది తాండూరు పట్టణంలో 5 ఎకరాల స్థలంలో ఒక బుద్ధవనం నిర్మించాలి. బుద్ధవనం నిర్మించి మణియుల జయంతి వర్ధంతి ఉత్సవాలను ఆ బుద్ధవనంలో నిర్మించాలి. అందుకని 5 ఎకరాలతో బుద్ధవనం నిర్మించాలి. అదేవిధంగా తాండూరులో అయితే 5 ఎకరాలతో తాండూరులో బుద్ధవనం నిర్మించాలి. అలాగే ప్రస్తుతం తాండూరులో దళితులకు శ్మశాన వాటిక సమస్య ఉన్న విషయం ప్రజాప్రతినిధులందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దళితుల శ్మశాన వాటిక సమస్యను తీర్చి అది శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తాండూరులో ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగ యువత ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఏర్పాటు చేయాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా వాళ్లకు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి కోచింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్లకు రెసిడెన్షియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి మరి వాళ్లకు ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రజెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి మొయినాబాద్లో ఉన్నది కాబట్టి అక్కడ మొబైల్ సర్వీసింగ్, మొబైల్ రిపేరింగ్ మరియు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లాంటి పనులు నేర్చుకోవడానికి మొయినాబాద్కి వెళ్తున్నారు. కాబట్టి తాండూరులో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. అలాగే ఏదైతే గతంలో ఇచ్చే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఆగిపోయినాయి కాబట్టి ఆ ఎస్సీ కార్పొరేషన్ను పునరుద్ధరించి ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ అందించి లోన్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి తాండూరులో వచ్చి ఎవరైతే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి తాండూరులో పల 70 గజాల స్థలం ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ సదుపాయాలు కల్పించాలి. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లను మా జైభీమ్ ఆర్గనైజేషన్ ముందుంచుతుంది. ఎవరైతే మా యొక్క డిమాండ్లకు అంగీకరిస్తారో వాళ్ళకే మా జైభీమ్ ఆర్గనైజేషన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం. జైభీమ్. తాండూరు పట్టణంలోని అపెక్స్ హాస్పిటల్ ఆపోజిట్ అయినటువంటి పూలే పార్కులో ఏర్పాటు చేసుకున్న జైభీమ్ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన సోదరులకు, అలాగే మా కుల అన్నదమ్ములందరికీ నా ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో మహనీయుల జయంతులను ఉద్దేశించి ఏర్పడ్డ ఈ యొక్క యువదళం ఏదైతే ఉందో అంబేద్కర్ భావజాలంతో, ఛత్రపతి శివాజీ తెగువతోటి ఏర్పడ్డ ఈ యొక్క సంఘం ఏదైతే ఉందో, ఈ యొక్క సమాజం మార్పు కొరకై ఒకరికొకరం అన్నా అని ఒకరికొకరం తలా 100 రూపాయలు ఆ రోజు జమ చేసి జైభీమ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అట్లాగే ఇక ముందు జరిగేటువంటి మహనీయుల జయంతులను కూడా గతంలో జరిపినట్టుగా రాబోయే రోజుల్లో జరుపుకోవాలంటే నాకు ఇంకా 60-70 మంది కాకుండా ఇంకో 100 మందితోటి ఇంకా మరో సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కార్యనిర్వాహక సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు తాండూరులో 5 ఎకరాల స్థలం కావాలి. ఆ బుద్ధవనంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అక్కడ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు నిర్వహించుకోవడానికి ఒక 5 ఎకరాల స్థలాన్ని ఎవరైతే కేటాయిస్తారో వారికే మా పూర్తి మద్దతు ఉంటుంది.
अलागे तांडूर पट्टणंलो एस्सी एस्टी बीसी मैनारिटी निरुपेदल चदुवुकुने निरुद्योगुलकु स्किल डेवलपमेंट यूनिट एर्पाटु चेसि जाति बिड्डलनु इंका मुंदुकु अभिवृद्धि जरगालंटे स्किल डेवलपमेंट कावालि काबट्टि दानिकि कूडा सहकरिंचालनि डिमांड कोसम मेमु डिमांड चेस्तू इंतमंदि मेमु गैदर अवडं जरिगिंदि। अलागे तांडूरु నియోజకవర్గంలోని యాలాలు కానీ పెద్దమూలు కానీ బషీరాబాద్ కానీ తాండూరు మండలం కానీ ప్రతి మండలానికి ఒక ఎకరం స్థలాన్ని బుద్ధవనం కోసం కేటాయించి అక్కడ కూడా అంబేద్కర్ జయంతోత్సవాలు నిర్వహించాలని ఆ యొక్క ఎకర స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం। రాబోయే రోజుల్లో తాండూరుని తాండూరులో ఉన్నటువంటి పేదలు ఎవరైతే మా చుట్టుపక్కలకి వెళ్లి ఇక్కడ బ్రతకడానికి వచ్చిన వాళ్ళకు 70 గజాల చొప్పున స్థలాలు కూడా కేటాయించే వారికే మా యొక్క పూర్తి మద్దతు ఉంటదని చెప్పి నేను కార్యవర్గ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది। ఈ యొక్క నిర్ణయాన్ని నా యొక్క సోదరులు నా యొక్క మిత్రులు నాకు గట్టిగా నన్ను సపోర్ట్ చేస్తూ నిలబెట్టుకున్నందుకు మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతని అలాగే ఖచ్చితంగా ఈ ఒక్క రోజు సహకారం కాదు మన నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీలకు తాండూరు పట్టణం నడిబొడ్డులో గాని చుట్టుపక్కల గాని ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న 70 గజాల స్థలాలు కేటాయించాలే ఇల్లు కట్టుకోవాలి అభివృద్ధి చెందాలి ఇక్కడ ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఎస్సీ బీసీ లేరా డెవలప్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేసి ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే చదువుకోవాలని అనుకున్నారో వాళ్ళందరికీ ఆదుకోవాలి అటువంటి యూనిట్ ఏర్పాటు చేసి చదువుకోవడానికి ఎక్కడో మార్గంలో హైదరాబాద్ పోకుండా ఇక్కడే ఉండి స్కిల్ డెవలప్‌మెంట్ తీసుకొని ఇక్కడే ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు పోటిపడి పరీక్షలు రాసి ఉద్యోగాలు కొడతారు కాబట్టి దాని కొరకు ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేసి మా యొక్క డిమాండ్ నెరవేర్చే వరకే నెరవేర్చే వాళ్ళకే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా మద్దతు ఇస్తాం। దాని కొరకే మా ఈ యొక్క జేబీ ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని చెప్పి ఈ యొక్క సభముఖంగా తెలియజేయడం జరిగింది। జై భీమ్ జై భీమ్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।